తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎల్ రమణ గారిని టిఆర్ఎస్లో చేర్చుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోకాపేటలో అమ్మిన భూముల గురించి మాట్లాడుతూ మన ధనిక రాష్ట్రంలో ప్రభుత్వ భూములు కొన్ని వాళ్ళు వీళ్ళు కబ్జాలు పెట్టుకుంటుంటే ఈ కబ్జాల నుంచి రక్షించడానికి ఇంత తునుక భూమి అమ్మినం అమ్ముతే 2000 కోట్ల రూపాయలు వచ్చనే తెలంగాణ రాష్ట్రం ఎంత ధనికమైందో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ వచ్చిన ఆదాయాన్ని దళితులకు గిరిజనులకు తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటాం అని ప్రభుత్వ భూమిని అమ్మి దాదాపుగా 50 ఎకరాల భూమి అమ్ముతే 2000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెచ్ఎండిఏ వాళ్ళు ప్రకటన చేశారు హెచ్ఎండిఏ అమ్మిన భూములు కోకపేట గ్రామంలో గతంలో 15 సంవత్సరాల క్రితం ఇదే కోకపేటలో ఇప్పుడు అమ్మిన భూముల పక్కల్నే నియోపోలిస్ లో గాని గోల్డెన్ మైల్ లో గాని 2005-6 సంవత్సరంలో భూములు అమ్ముతే 14.5 కోట్లకు ఎకరం పోయిందని ఆ రోజు పతాక శీర్షికలల్లా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూమ్ అసలు ఆకాశాన్ని అంటుతుంది హైదరాబాద్ భూముల విలువ విపరీతంగా పెరిగిపోయింది ప్రపంచంలో ఉన్న చాలా కంపెనీలు హైదరాబాద్కు తరలొస్తున్నాయి దేశంలో ముంబై పూణే బెంగళూరు ఢిల్లీ కంపెనీలు హైదరాబాద్కి పెట్టుబడులు వస్తున్నాయని ఆనాడు కూడా పత్రికలు రాసినాయి ఇప్పుడు మళ్ళా అదే భూములల్లో ఆ రోజు అమ్మంగా మిగిలిన భూములు వాటికి ఆనుకొని ఉన్న భూములను 15 తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలు తెలంగాణ వాదులు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్న ప్రభుత్వ ఆసుపత్రులు గాని విద్యాలయాలు గాని చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది వీటిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు తెలంగాణ జాతి సంపదను 5 సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటది కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు రెండో పక్కన కేసీఆర్ గారు ఒక 50 ఎకరాల భూమి అమ్మితే 2000 కోట్లు వచ్చనే ఇది అద్భుతం ఇట్లా భూముల విలువ పెరగడం చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి పదం వైపు పోతుందో తెలంగాణ ఎంత ధనిక రాష్ట్రం అని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు అయితే ఈ భూములు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లు పిలవకముందు అమ్మకాలకు పెట్టకముందు దేశ విదేశాల నుంచి అంతర్జాతీయ కంపెనీలు ఫార్మా కంపెనీలు ఐటీ కంపెనీలు ప్రపంచంలో ఉండే చాలా మంది ఈ టెండర్లలో భాగస్వాములు చేస్తారు పెద్ద పెద్ద పెట్టుబడులు వచ్చి ఇక్కడ లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మేము అభ్యంతర పెట్టినం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ భూములను అమ్మడానికి పోతే ఇదే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు రోడ్ల మీదకి వచ్చి
एपी आईएसी ऑफिस ఎదురుగా నిరసనలు నిలిపి ధర్నాలు చేసి రాస్తారోకో చేసి ఆనాడు నానా యాగి చేసిరు ప్రభుత్వ భూములు అమ్మొద్దు ప్రజలకు అవసరమైనప్పుడు ఇవి ఉండాలి వీటిని అమ్మొద్దు అని అధికారంలోకి వచ్చిన తర్వాత విధానాన్ని మార్చుకోవడమే కాదు టెండర్లు జరగకంటే ముందు అంతర్జాతీయ స్థాయిలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో ఈ భూములను కొనుగోలు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న సంస్థల్ని ఇక్కడ ప్రారంభిస్తారు వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి లక్షలాది ఉద్యోగాలు వస్తాయి అందుకే ఈ భూములను అమ్ముతున్నాం వచ్చిన డబ్బులతోనే తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పారు చివరాకరికి మీరు చూస్తుంటారు ఆక్షన్ అయిపోయింది టెండర్లు తెరిసిండు ఆయన ఆన్లైన్ టెండర్ ఇది అద్భుతం అందులో ఎవరు ఏమి చేయలేరు అని చెప్పిండు ప్రపంచంలో అందర్ని పాల్గొనేటట్టు చేసామని చెప్పిరు చివరాకరికి మీడియా మిత్రులారా ఇందులో పాల్గొన్నది ఎవరో కాదు కేసీఆర్ గారి యొక్క బినామీ సంస్థలు కేసీఆర్ సొంత సంస్థలు ఇందులో పాల్గొన్న కంపెనీలు మైహోమ్ రామేశ్వరరావు గారి సొంత కంపెనీలు అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గాని అక్వా స్పేస్ తెల్లాపూర్ ప్రైవేట్ లిమిటెడ్ గాని హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మూడు కంపెనీలు ఈ కంపెనీలకు సంబంధించిన ఆర్ఓసి వివరాలు ఈ మూడు కంపెనీలు రామేశ్వరరావు గారి కుమారులు శ్యామ్ రావు వినోద్ రావు ఈ మొదటి కంపెనీ ఇది రెండవ కంపెనీ ఇది మూడవ కంపెనీ ఈ మూడు కంపెనీలు మైహోమ్ రామేశ్వరరావు గారి ఈ మూడు కంపెనీలు ఇందులో డైరెక్టర్లు ఎవరో బయటోళ్ళు లేరు శ్యామ్ రావు వినోద్ రావు అని చెప్పి రామేశ్వరరావు గారి కుమారులు ఉన్నారు వాళ్ళ సొంత కంపెనీలు దాదాపుగా రామేశ్వరరావు గారి కంపెనీలు 18 ఎకరాల భూములు కొన్నారు 17 ఎకరాల 30 గుంటలు కొన్నారు దాదాపుగా 18 ఎకరాలు వీళ్ళు 18 ఎకరాలకు దాదాపుగా చెల్లించింది 663 కోట్లు రెండవది రాజ్ పుష్ప ప్రైవేట్ లిమిటెడ్ అదే విధంగా రాజ్ పుష్ప రియల్టీ ఎల్ఎల్పి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఈ రెండు కంపెనీలు ఎవరువై అంటే సిద్దిపేట కలెక్టర్ వెంకటరామ్ రెడ్డి గారివి మీకు అందరూ గుర్తుండొచ్చు సిద్దిపేట కలెక్టర్ అంటే ఎవరో కాదు మన్న కలెక్టర్ ఆఫీస్ ను ప్రారంభించడానికి కేసీఆర్ గారు వెళ్తే ఆయన ఆయన భార్య ఇద్దరు శ్రాష్టాంగపడి కేసీఆర్ గారి కాళ్ళకు దండం పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్తే వెంకటేశ్వర స్వామి కూడా అంత భక్తితోటి అంత శ్రాష్టాంగ నమస్కారము చేయంగ నేను చూడలే కానీ కలెక్టర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో వ్యక్తిగతంగా కుటుంబంలో ఏదైనా శుభకార్యం ఉందంటే మన కుటుంబానికి ఎవరైనా పెద్దలు వస్తే తెలంగాణ సంస్కృతి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి కాళ్ళకు దండం పెడతారు కానీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఒక ముఖ్యమంత్రికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ డిఓపిటి నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగం నియామకం జరిగినప్పుడు చేసిన ప్రమాణాలను ఉల్లంఘించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక జిల్లా కలెక్టర్ అంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయవాది జడ్జి హోదా ఉంటుంది అతను ఒక ఐఏఎస్ ఆఫీసరే కాదు ఒక జడ్జి హోదా ఉండే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కలెక్టర్ అధికారికంగా ముఖ్యమంత్రి కాళ్ళకు శాస్త్రాంగ నమస్కారం పెట్టిండు అంటే సతీ సమేతంగా అధికారిక కార్యక్రమంలో కలెక్టర్ గారు సతీమణి పాల్గొనొచ్చా పాల్గొనకూడదా అనేది ఒక చర్చ అయితే ఆ అధికారిక కార్యక్రమంలో భార్యాభర్తలు శాస్త్రాంగపడి కేసీఆర్ కాళ్ళకు దండం పెట్టిండంటే కేసీఆర్కు వెంకటరామ్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆ కంపెనీలో మహేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి జయచంద్ర రెడ్డి సూరజ్ రెడ్డి
చరణ్ రాజ్ రెడ్డి వీళ్ళందరూ శ్రీనివాస్ రెడ్డి మహేందర్ రెడ్డి అదే విధంగా జయచంద్రారెడ్డి కలెక్టర్ వెంకటరామ్ రెడ్డి సొంత సోదరు చరణ్ రాజ్ రెడ్డి సూరజ్ రెడ్డి వాళ్ళ అన్న కొడుకు ఆయన సొంత కొడుకు ఈన కలెక్టర్ వెంకటరామ్ రెడ్డి అన్నదమ్ములు కొడుకులే కాదు జడ్చర్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారి అల్లుడు ఈఆర్ఎస్ నాయకుడు అల్లుడు వెంకటరామ్ రెడ్డి కంపెనీ సొంత కంపెనీ బినామిల్ గినామిల్ అంటలేను వాళ్ళ కుటుంబము వాళ్ళ సొంత వ్యాపారము రాజపుష్ప రియాలిటీ ఎల్ఎల్పి గాని రాజపుష్ప ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టులు గాని ఈ రెండు సంస్థలు సిద్ధిపేట కలెక్టర్ వెంకటరామ్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ రెండు కంపెనీలు కలిసి దాదాపుగా 9.5 ఎకరాలు కొన్నారు 428 కోట్ల తోటి మూడవ కంపెనీ మూడవ వ్యక్తి మన్నే శ్రీనివాస్ రెడ్డి అని మహబూబ్ నగర్ టిఆర్ఎస్ ఎంపి వాళ్ళ తమ్ముడు ఈ సత్యనారాయణ రెడ్డి మన్నేనే మన్నే సత్యనారాయణ రెడ్డి ఎంఎస్ఎన్ ఫార్మా షాద్ నగర్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తుంటే అక్కడ ఎంఎస్ఎన్ ఫార్మా అని ఉంటుంది కదా ఎంఎస్ఎన్ ఫార్మా అంటే మన్నే సత్యనారాయణ రెడ్డి అని మన్నే సత్యనారాయణ రెడ్డి సోదరుడే మన్నే శ్రీనివాస్ రెడ్డి మన్నే శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపి సో ఇవన్నీ వీటన్నిటిని వారు కొన్నారు వారికి దాదాపుగా 7 ఎకరాల 30 గుంటలు కొన్నారు వారు 463 కోట్లు చెల్లించండి అదే విధంగా మూడవది ప్రిస్టేజ్ ఎస్టేజ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ ప్రిస్టేజ్లతోని కేటీఆర్కి చీకటి ఒప్పందాలు ఉన్నాయి బుత్వెల్లో ఏపీఐఐసి అమ్మిన భూములు వేరే కంపెనీకి పెట్టుబడులు పెట్టడానికి ఉద్యోగాలు కల్పించడానికి బుత్వెల్లో 50 ఎకరాల భూమి అమ్మితే 285 288 సర్వే నెంబర్ వరకు 285 నుంచి 288 సర్వే నెంబర్ల వరకు బుత్వెల్ విలేజ్ రాజేంద్ర నగర్ మండలంలో దాదాపుగా 50 ఎకరాల భూమి ఏపీఐఐసికి ఏపీఐఐసి ఒక కంపెనీకి అమ్మితే ఆ కంపెనీ నుంచి ప్రిస్టేజ్లు కొనుక్కుంటే దీనికి అనుమతులు ఇవ్వద్దు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఇందులో పెట్టుబడులు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కేటాయించిన భూమిని లేఅవుట్ కింద చేసి రోడ్లు వేసి ప్లాట్లు వేసి అమ్ముకున్న దాంట్లో రేరా అనుమతి ఇవ్వద్దు సోమేష్ కుమార్ కేటీఆర్ కలిసి అందులో కోట్ల రూపాయల లంచాలు తీసుకొని ప్రిస్టేజ్ వాళ్ళకి అక్కడ అనుమతి ఇచ్చిండ్రు అదే ప్రిస్టేజ్ వాళ్ళకి ఇక్కడ 7 ఎకరాలన్నారా దాదాపుగా ప్రిస్టేజ్ కంపెనీకి అమ్మిండ్రు మూడవది వర్సిటీ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సిటీ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఎవరిదో కాదు శ్రీ చైతన్య శ్రీ చైతన్య కాలేజీలకు కేసీఆర్ కేటీఆర్ కుటుంబ సభ్యులకు ఉన్న అనుబంధము ఒప్పందము లావాదేవీలు ఒకనాడు తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు చైతన్య నారాయణ ఆంధ్రాకు సంబంధించిన కార్పొరేట్ కాలేజీలు తెలంగాణలో పేదవాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు ఈ ఆంధ్ర విద్యా సంస్థలు తెలంగాణ సంస్కృతి మీద విధ్వంసం సృష్టిస్తున్నారు అని చైతన్యను తిట్టిన తిట్టు తిట్టకుట్టిన తిట్టిన శ్రీ చైతన్య సంస్థ వీళ్ళిద్దరికి ఉన్న ఒప్పందాలు ఎలాంటివో మీకు తెలుసు మొదట రామేశ్వరరావు గారు ఇందులో ఒక్కెకరా 28 గుంటలు మాత్రం 60 కోట్లకు పోయింది మిగతా భూములన్నీ 48 ఎకరాలు 31 కోట్ల నుంచి అటు ఇటుగా 40 కోట్ల మధ్యలో అమ్మింది ఒకే ఊర్లో కూతవేటు దూరంలో ఆ పక్కన ఈ పక్కన 60 కోట్లకు ఎకరమేమో అక్కడ పోతుంది 31 కోటికి పక్కన పోతుంది 100% తేడా ఉంటుందా మీరందరు గ్రామాల నుంచి వచ్చారు మీరందరూ పట్టణ ప్రాంతాలలో ఉన్నారు మన ఊర్లో వ్యవసాయ భూమి ఉంటే ఏ రైతైనా అమ్మే ముందలా ఎక్కువ ధరకు ఎంత పోతుంది తక్కువ ధరకు ఎంత పోతుంది అని కనుక్కోకుండా చూస్తాడా 31 కోటి రూపాయలకు ఎకరం లాక రామేశ్వరరావుకి ఎట్లు వస్తుంది 60 కోట్లకు భూమి ఎట్లా అమ్ముడు పోతుంది ఇవాళ 50 ఎకరాలు 2000 కోట్ల రూపాయలు వచ్చినాయి అంటే యావరేజ్గా ఎకరా 40 కోట్లకు అమ్ముడు పోయినట్టు 50 ఎకరాలు 40 కోట్ల లాక లెక్క పెడితే 2000 కోట్లు కానీ అత్యధికంగా అమ్మిన
ఎకరా 28 గుంటలు ఏదైతుందో 60 కోట్ల కమ్మిన 60 కోట్లకు లెక్క పెడితే 3000 కోట్లు రావాలి ఇందులో ఎవర్ని టెండర్ లేకుంటా సిద్ధిపేట కలెక్టర్ ఈ దేశంలో ఉండే ప్రధాన కంపెనీలందరికి ఫోన్లు చేసి చెప్పిండు మీరు ఎవర్ టెండర్ లేయొద్దు ఒకవేళ మీరు టెండర్ లేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీకు అనుమతులు ఇవ్వదు ఇవి గండిపేటకు కూతవేటు దూరంలో ఉన్నాయి 1 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నాయి ఎన్జీటీ నిబంధనల ప్రకారం 111 జీవో నిబంధనల ప్రకారం మీకు నిర్మాణానికి వచ్చేటప్పటికి ప్రభుత్వం లిటిగేషన్లు పెట్టి మీకు అనుమతులు ఇవ్వము 111 జీవో కూతవేటు దూరంలో ఉంది గండిపేట నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో సింగిల్ ఫ్లోర్ ఫస్ట్ 500 మీటర్స్ బఫర్ జోన్ కట్టడానికి అనుమతులు ఇవ్వరు 1 కిలోమీటర్ రేడియస్ లో సింగిల్ ఫ్లోర్ పర్మిషనే ఉంటది ఇయాల మీరు ఒకవేళ టెండర్ లేస్తే గండిపేట చెరువు నుంచి కొల్చి మీకు సింగిల్ ఫ్లోర్ పర్మిషన్ కిర్కిస్తాం అని చెప్పి ఇయాల వాళ్ళని బెదిరించి టెండర్ లేయకుంటా వెంకట్రామ్ రెడ్డి గారు అడ్డుకొని రామేశ్వరరావు గారు 18 ఎకరాలు వెంకట్రామ్ రెడ్డి గారు 10 ఎకరాలు 9.5 ఎకరాలు సత్యనారాయణ రెడ్డి గారు దాదాపుగా 8 ఎకరాలు ఈ ప్రెస్టేజ్ పేరు మీద ఇంకొక 7.5 ఎకరాలు చైతన్య పేరు మీద 7.5 ఎకరాలు ఇవన్నీ మొత్తానికి మొత్తం గంప గుత్తగా కేసీఆర్ టిఆర్ఎస్ నాయకులు వాళ్ళతోని ఆర్థిక లావాదేవీలు ఉన్న కంపెనీలకే మొత్తం కట్టబెట్టిరు అన్ని కంపెనీల రాజపుష్ప రియాల్టీ ఎల్ఎల్పిది వెంకటరామ్ రెడ్డి గారి సోదరులు వాళ్ళ పిల్లల వివరాలు డైరెక్టర్లుగా అదే విధంగా రాజపుష్ప ఎస్టేట్స్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ది దీనికి సంబంధించిన ఆర్ఓసి వివరాలు అదే విధంగా వర్సిటీ ఎడ్యుకేషన్ ఏదైతుందో శ్రీ చైతన్యకు సంబంధించిన శ్రీధర్ గాని వాళ్ళందరి పేర్లు ఇందులో ఉన్నాయి ఈరోజు ఈ కంపెనీలన్నీ 5 మంది వ్యక్తులు కలిసి 1000 కోట్లను కొల్లగొట్టిండ్రు వాస్తవంగా రామేశ్వరరావు గారు చెల్లించాల్సింది 1060 కోట్లు కానీ ఆయన చెల్లించింది 663 కోట్లే అంటే దాదాపుగా ఈ ఆక్షన్ల ద్వారా రామేశ్వరరావు గారి సంస్థలకు 400 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చిండు కేసీఆర్ గారు అదే విధంగా రాజపుష్ప సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి గారు వారు చెల్లించాల్సింది 565 కోట్లు కానీ వారు చెల్లించింది 428 కోట్లే అంటే 137 కోట్లు అదనపు లబ్ధి సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి గారికి లాభం వచ్చింది అదే విధంగా సత్యనారాయణ రెడ్డి మన్నే శ్రీనివాస్ రెడ్డి మన్నే సోదరుడు మహబూబ్ నగర్ ఎంపీ సోదరుడు ఆయన చెల్లించాల్సింది 463 కోట్లు అయితే ఆయన 325 కోట్లు చెల్లించి 137 కోట్ల రూపాయల లబ్ధి ఆయనకు జరిగింది అదే విధంగా ప్రెస్టేజ్ గ్రూప్ 454 కోట్లు చెల్లించాల్సి ఉంటే వారు చెల్లించింది 295 కోట్లు 168 కోట్ల రూపాయలు ఆయనకు లబ్ధి చేకూరింది అదే విధంగా శ్రీ చైతన్య వాళ్ళు చెల్లించాల్సింది 454 కోట్లు అయితే వాళ్ళు చెల్లించింది 296 కోట్లే వారికి కూడా 157 కోట్ల రూపాయల లబ్ధి జరిగింది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వమే అమ్మిన కోకాపేటల భూముల్లో అత్యధికంగా 60 కోట్లకు ఎకరం పోయింది ఒకే ఊర్లో ఒకే దగ్గర ఒకే భూమికి 31 కోట్లకి 60 కోట్లకు ఉన్నంత వ్యత్యాసం ఉంటదా మీరు చెప్పండి నేను రియల్ ఎస్టేట్ నాకు తెలుసు నేను గతంలో వ్యాపారం చేసిన కోకాపేటల్నే మేము ఎకరాల కొద్ది భూములు కొన్నాం అమ్మినాం నాకు అక్కడ ప్రతి గజం భూమి విలువ తెలుసు ఎవర్నైనా అడగండి మీరు అసలు 30 కోట్లకు ఎకరం ఎక్కడైనా కోకాపేటల 50 కోట్లకు తక్కువ ఎక్కడైనా భూమి ఇంచు జగా దొరికే పరిస్థితులు లేవు ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రభుత్వం అన్ని నిబంధనలు సడలించి 50 అంతస్తుల బిల్డింగ్లకు అనుమతి ఇవ్వబోతుంది 50 అంతస్తుల బిల్డింగ్లకు ఒకవేళ అనుమతి ఇస్తే 100 కోట్లకు కూడా ఎకరం పోద్ది ఎందుకంటే నువ్వు పైకి పోయినా కొద్దిగా ఫ్లోర్లు కట్టినా కొద్దిగా భూమి విలువ పర్ స్క్వేర్ ఫీట్ తగ్గుతుంది దాంతో వ్యాపారస్తుడికి మిగులుతుంది ఇవాళ ఈ భూములల్లో ప్రభుత్వం చెప్పిన హైయెస్ట్ లెక్కలు పట్టుకున్నా 60 కోట్లకు ఎకరం లాక లెక్కేస్తే 50 ఎకరాలు అమ్మితే 3000 కోట్లు రావాలి ఇవాళ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2000 కోట్లే ఇందులో 18 ఎకరాలు దాదాపుగా రామేశ్వరరావు గారికి
దాదాపు 9.5 ఎకరాలు సిద్దిపేట కలెక్టర్ గారికి అదే విధంగా టిఆర్ఎస్ ఎంపీకి 7.5 ఎకరాలు వీటన్నిటి వివరాలు చూసిన తర్వాత ఈ భూములల్లో జరిగిన గోల్మాల్లో కుంభకోణాలు మీరందరూ అర్థం చేసుకోండి ఒక్కడు కూడా వేరొడు బయటపడేయలేదా 2004-05 సందర్భంగాలో ఔటర్ రింగ్ రోడ్ లేదు అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ అప్పటికి మొదలుగాల ఐటీ కంపెనీలు రాలేదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రాలేదు ఆ ప్రాంతంలో రోడ్లు లేవు తాగడానికి నీళ్లు లేవు విద్యుత్ వసతులు లేవు ఏమీ లేనప్పుడే ఢిల్లీ ముంబై కలకత్తా బెంగళూరు తో పాటు ఇతర దేశాలకు సంబంధించిన సంస్థలు టెండర్లు చేస్తే ఇప్పుడు అన్ని వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వచ్చింది ఐటీ కారిడార్ వచ్చింది ఐటీ కంపెనీలు వచ్చాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది 100% అభివృద్ధి జరిగింది రాత్రి పగలు తేడా లేకుండా మిరుమిట్లు కొరిపే లైట్లతో 24 గంటలు అక్కడ ఐటీ సంస్థలు నడుస్తుంటే ఇంత అంతర్జాతీయ కంపెనీలకు అదొక హబ్ అయినప్పుడు ఏ ఒక్క బయటి సంస్థ కూడా ఇందులో టెండర్ లేయలేదు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజము కేవలం కేసీఆర్ గారితో అనుబంధం ఉన్న రామేశ్వరరావు గారు అనుబంధం ఉన్న వెంకటరామ్ రెడ్డి గారు ఆ పార్టీలో ఎంపీ అయిన శ్రీనివాస్ రెడ్డి కుటుంబము ఆ పార్టీ ఆ నాయకులతో కేటీఆర్ తో లావాదేవీలన ప్రెస్టేజ్ కంపెనీ శ్రీ చైతన్య కంపెనీ ఈ 5 మంది మాత్రమే ఈ కోకపేట భూముల్లో టెండర్లల పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ బిడ్డర్లు అయినరు సరాసరి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్ల నష్టం జరిగింది ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూములను అవసరం లేకున్నా మీరు అప్పులు చేసి సోకుల కోసము మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి ఈ భూములను తెగనమ్ముకునే దాన్ని కాంగ్రెస్ పార్టీ వితరేకిస్తుంది రెండోది నీ అన్యాయాలకు నీ బినామీలకు నీ పార్టీ నాయకులకు టెండర్లల రింగు చేసి ఊర్లల లిక్కర్ షాపులకు వైన్ షాపులకు టెండర్లు ఇస్తే ఊర్లలంతా రింగ్ అయిపోయి ఎవరిని టెండర్ వేయకుండా చూసుకుంటారు ఒకవేళ టెండర్ వచ్చినాక కూడా క్వార్టరో హాఫ్ ఫుల్లో అమ్ముకోవడానికి సిండికేట్ అయిపోయి ధరలు నియంత్రించి లిక్కర్ మాఫియాను చూసినాం ఇప్పుడు ల్యాండ్ మాఫియాను చూస్తున్నాం ప్రభుత్వమే స్వయంగా ప్రైవేట్ వ్యక్తులు ల్యాండ్ మాఫియాగా తయారైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వమే ప్రత్యక్షంగా తమ బంధువులకు తమ బినామీలకు తమ పార్టీ నాయకులకు కట్టబెట్టడానికి ప్రభుత్వమే స్వయంగా మాఫియాగా మారి సిద్దిపేట కలెక్టర్గా ఉన్న వెంకటరామ్ రెడ్డి స్వయంగా ఇతర కంపెనీలకు ఫోన్లు చేసి మీరు టెండర్లు ఇయ్యొద్దు అని చెప్పి బెదిరించే పరిస్థితి వచ్చింది ఒకవేళ ప్రభుత్వాన్ని కాదని మీరు టెండర్లలో పాల్గొంటే 111GO నిబంధనల ప్రకారం గండిపేటకు కూతవేటు దూరంలోనే ఉంది కిలోమీటర్ రూల్ అప్లై చేసి ఫస్ట్ 500 మీటర్స్ లో బఫర్ జోన్ అసలు అనుమతులు ఇవ్వం రిమైనింగ్ 500 మీటర్స్ లో వచ్చే భూమి ఏదైతుందో సింగిల్ ఫోర్ పర్మిషన్ ఇస్తాం పర్మిషన్ ఇచ్చేటప్పటికి మీ కర్మ మీరు అనుభవిస్తారు మీరు రావద్దు అని చెప్పి వెంకటరామ్ రెడ్డి గారు స్వయంగా ఈ రియల్ ఎస్టేట్ లో ఉండే కంపెనీలకు ఫోన్లు చేసి వెంకటరామ్ రెడ్డి గారు బెదిరించారు అందుకే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది 60 కోట్ల రూపాయలకు ఎకరం అమ్మిన భూమి తప్ప మిగతా అన్ని భూములను ఈ టెండర్లు రద్దు చేసి స్విచ్ ఛాలెంజ్ విధానంలో మళ్ళీ టెండర్లు పిలవాలి స్విచ్ ఛాలెంజ్ అంటే ఈ భూములకు 60 కోట్లు ప్రాథమిక ధర నిర్ణయించి దీనికంటే పైనేషన్ వాళ్ళకే ఇస్తామని సీక్రెట్ టెండర్లనేమో ఆన్లైన్ సీక్రెట్ టెండర్లనేమో ఎవరు ఏమేస్తున్నారో తెలియదు ఎవరు ఐఎస్టీ ఇస్తే వాళ్ళకి ఇస్తామంటారు అదొక విధానం టెండర్లల ప్రభుత్వం ఏదైనా పనులు అప్పచెప్తేనేమో ఎవరు లెస్ ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తారు ప్రభుత్వం ఏదైనా అమ్ముకున్నప్పుడు ఎవరు ఎక్కువ ధర ఇస్తే దానికి ఇస్తారు ప్రభుత్వం సీక్రెట్ టెండర్ విధానం రెండవ విధానం స్విచ్ ఛాలెంజ్ విధానం స్విచ్ ఛాలెంజ్ అంటే అందరు టెండర్లు వేసిన తర్వాత హయ్యెస్ట్ వచ్చిన ప్రైజును ఓపెన్ చేసి ఫలానా వ్యక్తి ఫలానా సంస్థ హయ్యెస్ట్ ధర ఇది వేసింది ఈ హయ్యెస్ట్ ధరను మేము ప్రాథమిక ధర కింద నిర్ణయిస్తున్నాం దీనికంటే పైన ఎవరేస్తారో కనీసం ఇంత వేయాలి లేదంటే దీనికంటే పైన వేసిన వాళ్ళకి ఇస్తామనేది స్విచ్ ఛాలెంజ్ విధానము ఇవాళ కేసీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ అవినీతిలో మీకు వాటా లేకపోతే ఈ దోపిడీలో మీ కుటుంబ వ్యక్తుల యొక్క పాత్ర లేకపోతే వీళ్ళతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే మీరు తక్షణమే ఒక ఎకరా 30 గుంటలు ఏదైతే అమ్మిన 60 కోట్ల ఎకరం లాక దాన్ని ఉంచుకుంటూ
దాన్ని స్విచ్ ఛాలెంజ్ విధానంలో దాని అప్సెట్ ప్రైస్ కింద పెట్టి మిగతా టెండర్లను అన్నిటిని రామేశ్వరరావు గారు కొనుకునే వెంకటరామ రెడ్డి కొనుకునే నీ పార్టీ ఎంపీ కొనుకునే ప్రిస్టేజ్ సంస్థ కొనుకునే శ్రీ చైతన్య విద్యా సంస్థ కొనుకున్న టెండర్లు అన్నిటిని కూడా రద్దు చేసి తక్షణమే స్విచ్ ఛాలెంజ్ విధానంలో మిగతా భూములు అన్నిటి కూడా టెండర్ పిలవండి మీ వెంకటరామ రెడ్డికి చెప్పండి ఈ తప్పుడు విధానాలను వదులుకోమని రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ ఎన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించి అటు తెల్లాపూర్లో కానీ ఇటు కోకాపేటలో కానీ రా మంచిరేవుల్లో కానీ నార్సింగ్లో కానీ ఎన్ని ఎకరాలలో కలెక్టర్ రియల్ ఎస్టేట్ చేస్తుండో తొందరలోనే వెంకటరామరెడ్డి భాగవతం బయట పెడతా. వెంకటరామరెడ్డి గతంలో హుడా సెక్రటరీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును వంకల్టింకల్ దింపిన దాంట్లల్లా సిబిఐ అతని మీద విచారణకు ఆదేశించిన అధికారిగా అతను తప్పుడు విధానాలకు పాల్గొన్నాడని ఆ సిబిఐ నివేదిక ఎక్కడికి పోయిందో ఇప్పుడు వెలికి తీస్తాము. ఆనాడు ప్రాథమిక విచారణ చేసి సిబిఐ వెంకటరామరెడ్డి మీద చర్యలు తీసుకోమంటే ఆ నివేదిక ఎవరు పుట్ట దాఖలు చేసిండ్రో ఆ నివేదిక ఎక్కడుందో ఇప్పుడు వెలికి తీసి ఇవాళ జరుగుతున్న రియల్ ఎస్టేట్ లావాదేవీలల్లా సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి యొక్క తప్పిదాలు అక్కడ కడుతున్న వెంచర్లు అక్కడ ఆయన చేస్తున్న ఉల్లంఘనలు త్రిపుల వంజీవోకు వ్యతిరేకంగా ఫిరంగి కాల్వ మీద అక్కడ నాలాల మీద ఏవైతే ఇతర వెంచర్లు కడుతుండో వాటన్నిటిని కూడా వెంకటరామరెడ్డి గారి భాగవతం బయట పెడతా. ఇవాళ వెంకటరామరెడ్డి గారు సాష్టాంగపడి నమస్కారం చేసి చివరికి ఇది తప్పు అంటే మా తెలంగాణ సంస్కృతి మేము అట్లనే కాళ్ళకు దండం పెడతామని అసలు బుద్ధుందా? అన్నం తింటుండా గడ్డి తింటుండా? నీ ఇంటికి శుభకార్యానికి వస్తే నువ్వు పొరులుడు దండం పెట్టు, కానీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఒక ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవానికి వస్తే ఒక జిల్లా కలెక్టర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సాష్టాంగపడి నమస్కారం పెడితే జైలుకు దొలాలి. నువ్వు అధికారికంగా డ్యూటీలు ఉన్నావు, ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కుర్చీలో కూర్చోవడానికి లేదు. మేము ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నా కూడా ఎంఆర్ఓ కుర్చీలో కూర్చోం, పక్కన కూర్చుంటాం. అదే ఎంపీడీఓ ఆఫీస్కి వస్తే ఎంపీడీఓ కుర్చీలో కూర్చుంటాడు ఎమ్మెల్యే ఎంపీ. మెజిస్ట్రీరియల్ పవర్స్ ఉన్న కుర్చీకి ఆ వ్యక్తికి ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్కు కానీ మెజిస్ట్రీరియల్ పవర్స్ ఉంటాయి. అవసరం అనుకుంటే వ్యక్తులను అరెస్టు చేయడానికి కానీ కాల్పులు జరపడానికి కానీ అంటే ఒక న్యాయమూర్తికి ఉండే సర్వ అధికారాలు జిల్లా కలెక్టర్కు ఉంటాయి. ఒక జిల్లా జడ్జికి ఏం పవర్స్ ఉంటాయో ఏం అధికారాలు ఉంటాయో జిల్లా కలెక్టర్కి అన్ని అధికారాలు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా ఉన్న నువ్వు సాష్టాంగపడి నమస్కారం చేసి మళ్ళీ సిగ్గు లేకుంటే దాన్ని సమర్థించుకుంటుండు. ఆ సిగ్గులేని సమర్థన ఎందుకు అని అంటే ఈ రాజపుష్ప రియాలిటీ ఇవాళ వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే సాస్తాంగ పడేంది పొర్లూరు దండాలు కూడా పెట్టవచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ దోపిడీని ఇంక ఆపండి. పరాకాష్ఠకు చేరుకున్నది మీ దోపిడీ, ఇది దుర్మార్గం. నిజాం నవాబుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంక్రమించిన ఆస్తులను అమ్ముకునే హక్కు నీకు లేదు, ఇది దోపిడీ. భూములు అమ్మడమే తప్పు అంటే ఆ భూములను అడ్డగోలుగా తనకు నచ్చిన వాళ్ళు కట్టబెట్టడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. ఏ వేరే సంస్థలే ఇందులో రాలేదు. కేసీఆర్ బంధువులు, టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ ఎంపీలు, టీఆర్ఎస్ కలెక్టర్లు వీళ్ళే ఇందులో పాల్గొన్నారు. కానమెట్లో కూడా కొన్ని టెండర్లు జరిగినాయి, వాటి మీద కూడా కొంత స్టడీ చేస్తున్నాం, దాని వివరాలు మళ్ళీ బయట పెడతా. నేను నిన్న చెప్పిన క్లియర్గా ఇందులో 1000 కోట్ల కుంభకోణం జరిగింది. కేసీఆర్ అన్యాయులు, కేసీఆర్తో అంటగాగుతున్న వాళ్ళు ఈ భూములు కొల్లగొట్టని చెప్పినాం. ఈ అక్వా స్పేస్ వచ్చేసి అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది రెండో సంస్థ, హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మూడు టెండర్లు వేసిన రెండు కంపెనీలు రామేశ్వరరావు గారి కొడుకులు వినోద్ రావు, శ్యామరావు డైరెక్టర్లు, రామేశ్వరరావు కుటుంబం సొంత వ్యాపారం. ఈ అక్వా స్పేస్ అనే సంస్థ ఏదో కాదు. నేను 6 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న మై హోమ్ పూజా ఏదైతుందో డిఎల్ఎఫ్ నుంచి భూమి గుంజుకున్న సంస్థ కూడా అక్వా స్పేస్ డెవలపర్సే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్రమాలకు ఈ సంస్థ పని చేస్తూనే ఉంది, కేసీఆర్ సహకరిస్తూనే ఉండు. రెండవది రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాజపుష్ప రియాలిటీ, ఈ రెండు సంస్థలు సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డివి. వాళ్ళ వెంకటరామరెడ్డి ఎలాంటోడో, వెంకటరామరెడ్డి అన్న కొడుక్కి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి మాజీ మంత్రి కూతురునిచ్చిండ్రు, అక్కడ కూడా టీఆర్ఎస్తోని
कलेक्टर का केसीआर को ताबेदार चेसे बंट्रोतैन वेंकटराम रेड्डी गारु टीआरएस नायक अल्लुडे कंपनी मेनेजिंग डायरेक्टर मूडवदे सत्यनारायण रेड्डी मन्ने अंटे महबूब नगर एंपी श्रीनिवास रेड्डी सोंत सोदरुडु एमएसएन फार्मा एदैतुंदो मन्ने सत्यनारायण रेड्डी अनि वाळ्ळ ब्रदर महबूब नगर एंपी एन्निकलालो पेट्टिन खर्चुलकु इयाल केसीआर रुणं तीर्चुकुंटुन्नट्टुंदि मूडवदे प्रिस्टेज अल्लिक अल्ली सुन्नक सुन्न मोत्तं चिवर्की इवन्नी केसीआर बैलेंस पद्धतिलो 60 कोट्ल अफ्सेट प्राइस पेट्टि तिरुगु टेंडर्लु पिलवाल्सिनगा नेनु मुख्यमंत्री गारिकि विज्ञप्ति चेस्तुन्ना ఈ 4-5 రోజులల్లో ప్రభుత్వం నుంచి సానుకూలమైన ప్రకటన రాకపోతే నేను పార్లమెంట్ కి వెళ్ళినప్పుడు కేంద్ర హోమ్ శాఖకు ఫిర్యాదు చేస్తా ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తా ఎందుకంటే కేసీఆర్ అవినీతి మీద తాటలు తీస్తామని జైలుకు దోల్తామని బీజేపీ వాళ్ళు గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు ఇందులో జరిగిన అవకతవకలు టెండర్లల్లో పాల్గొన్నోళ్ళు ఎవరు కేసీఆర్ కున్న బంధం ఏందో అనుబంధం ఏందో ఈ వివరాలన్నీ పెట్టి అమిత్ షా గారికి రాతపూర్వకమైన ఫిర్యాదు చేస్తా ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో క్యాబినెట్ మంత్రి కూడా కిషన్ రెడ్డి గారికి కూడా ఒక కాపీ ఇస్తా ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఈ దోపిడీ మీద విచారణ ఆదేశిస్తదో చర్యలు తీసుకుంటదో ఆదేశించకుండా మేము ఇచ్చిన ఫిర్యాదును చెత్తబుట్టలేస్తారా దీన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒప్పందాన్ని భాగోతాన్ని తెలంగాణ ప్రజల ముందల పెట్టదల్చుకున్న బీజేపీ వాళ్ళకు కూడా బండి సంజయ్ గారు పదే పదే చెప్తుంటాడు కేసీఆర్ ను జైలుకు దోల్తాం కేసీఆర్ అవినితి చిట్టాబిప్తాం కేసీఆర్ సంగతి తీస్తామని నేను విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారికి అయ్యా ఇందులో తాజాగా ఉంది ఇది ఇంకా ఏమంటారు పచ్చి ఉంది ఇంకా ఆరని కూడా ఆరలేదు ఈ దొంగతనం కాబట్టి నువ్వు ఎట్లా పట్టుకుంటావో ఎట్లా జైలుకు దోల్తావో ఈ 1000 కోట్ల దోపిడీ మీద అన్ని వివరాలతో కూడుకున్న సమాచారాన్ని పెట్టి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఇస్తా నేను ఫిర్యాదు చేస్తా అధికారికంగా ఎంపీగా నేను ఫిర్యాదు చేస్తా నువ్వు ఏం చర్యలకు ఆదేశాలు ఇస్తావో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తెలంగాణ ప్రజలకు చెప్పాలి దీని మీద ప్రభుత్వం రద్దు చేసి స్విచ్ ఛాలెంజ్ విధానంలో టెండర్లు పిలవకపోతే ప్రభుత్వం మీద రే పార్లమెంట్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది ప్రగతి భవన్ కూడా ఊరుకుంటే కబ్జాకి అవుతుంది అది కూడా అమ్మండి ఇప్పుడు నెత్తి మీద జుట్టును ఊసిపోతాను గుండు కొట్టేసుకొని తిరుగుతామా దాన్ని ఊసిపోకుండా ఆపుకోవాలి భూమి ప్రభుత్వ భూములు హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడలేనోడు తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడగలుగుతాడా అబ్సెంట్ ల్యాండ్ లార్డ్ అంటారు ఊర్లలో భూమి ఊర్లు ఉంటుంది యజమాని ఎన్నో పోయి తాగి పండుకుంటాడు దాంతో ఊర్లు ఎవడన్నా దున్నుకుంటాడు సేమ్ ఈ ప్రభుత్వం కూడా అట్లనే ఉంది ప్రభుత్వం తాగి పండుకుంటే ఎవడైనా కబ్జా పెట్టుకుంటాడు ఈ తాగి పండుకుంటే కబ్జాలు పెట్టేటివి ఉపయోగం లేదు ఇప్పటికి అన్నీ చెప్పింది ఆయన అంతర్జాతీయ కంపెనీలు అన్నాడు ఆయన జాతీయమో అంతర్జాతీయమో స్వజాతి కంపెనీలో మొత్తం వివరాలు ఇచ్చిన ఇవి ఆధారాలే కదా మీరు బిహార్ లో ఏం జరుగుతుందో మీకు తెలుసా బిహార్ కంటే అద్వైనమైన పరిస్థితులు ఉన్నాయి ఇయాల మీరు ఒక వార్త చేయడానికి భయపడుతున్నారు జర్నలిస్టులు భయపడంగా కన్నా చూసినామా మీకు ధైర్యం ఉందా స్క్రోలింగ్ పెట్టేంత కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు చేస్తే స్క్రోలింగ్ పెడతాము నువ్వు మాట్లాడింది చూపిస్తామనేటోళ్ళు చేతులు ఎత్తండి సూతం మీ జర్నలిస్టులే మీరు వార్తను ప్రసారం చేయలేరు భయం అనేది ఎట్లుంటుందో మీ కళ్ళల్లో తెలుస్తుంది ఈ వార్త మాట్లాడుతున్నాడు దీని నుంచి ఎట్ట తప్పించుకోవాలని ఏదో ఊర్ల నుంచి ఏదో రాష్ట్రాలలో ఉన్నాడు వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని కాదని భూములు కొనుక్కొని బిల్డింగులు కడతాడా మీ స్వేచ్ఛను బట్టి నేను మిమ్మల్ని కించపరచాలని చెప్తలేను మీకు ఎంత స్వేచ్ఛ ఉందో చూస్తే వందల కోట్లు పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితి ఏందో మీకు అర్థమైంది స్వయంగా సిద్దిపేట కలెక్టర్ సంస్థలకు ఫోన్లు చేసి వాళ్ళు ఏడ్చుకుంటున్నారు మాకు ఫోన్ చేసి నిజంగా మేము టెండర్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నాం 50 ఫ్లోర్లు అనుమతి ఇస్తామంటారు 50 ఫ్లోర్లు అనుమతి ఇచ్చేటప్పుడు 100 కోట్లు పెట్టినా కూడా మాకు ఫైనాన్షియల్ వర్కౌట్ అవుద్ది మేము టెండర్ వేద్దాం అనుకున్నాం కానీ కలెక్టరే స్వయంగా ఫోన్ చేసి 111 జీవో గండిపేటకు కూతవేటి దూరంలో ఉంది 111 జీవో నిబంధనలు పెట్టి
సింగిల్ ఫ్లోర్ కంటే ఎక్కువ పర్మిషన్ మీరైతే కొనుక్కోండి బిడ్డ అని బెదిరించండి అని చెప్పి ఆ సంస్థలో స్వయంగా చెప్పిండ్రు. ఇలా కొనుక్కున్న వాళ్ళని బట్టి చూస్తే నీకు అర్థమవుతలేదా? ప్రభుత్వానికి నిజంగా పారదర్శకత ఉంటే స్విచ్ ఛాలెంజ్ విధానాన్ని ప్రభుత్వానికి వచ్చే లాభమే కదా. ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంతకంటే తక్కువ అయ్యారు కదా. ఇంకొక 10 రోజులు పెట్టి స్విచ్ ఛాలెంజ్ విధానంలో టెండర్లు పిలవమని ఉండ్రి. ఇప్పుడు బండారం బయట పెట్టినాం కదా, ఎవరెవరు సిండికేట్ అవుతారో, ఎవరెవరు రింగ్ అవుతారో, ఎవరెవరు కుమ్ముక్ అవుతారో తెలుస్తుంది కదా. నేను చెప్పనానెక్కో, పొద్దటిపూటనేమో ఆయన ఈయన కాళ్ళు మొక్తాడు, రాత్రిపూటనేమో ఈయన ఆయన కాళ్ళు మొక్తాడు. నీ దగ్గర పెట్టిన సొమ్ము నాది, నాకు ఈరా స్వామి అని. పొద్దటిపూటనేమో అయ్యా ఉన్నాయి అనుమతులు ఏమో అని ఈయన ఆయన మొక్తాడు మంది ముందల. చీకటి వాడంగానే నీ దగ్గర దాచుకున్నది అమ్మ నాకు ఇవ్వకపోయేవరా స్వామి అని ఈయన ఆయన కళ్ళు మొక్తాడు. కాబట్టి పొద్దటిపూట ఈయన మొక్తాడు, రాత్రిపూట ఆయన మొక్తాడు. నీ ఇద్దరు ఎవడుకోపాడంటే నేను చెప్పలేనబ్బా, నువ్వే చెప్పాలి. నేను అదే అడుగుతున్నా, నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటే దగ్గర అనుకోండి, ఉన్న దగ్గర 100% తేడా ఉంటుందా? 60 కోట్లకి ఈ ప్లాట్ పోతే 30 కోట్లకి ఇంకో ప్లాట్ పోతుందా? కూతవేటి దూరంలో నువ్వు చెప్పు. నువ్వు జనరల్ లాజిక్ అప్లై చేయి. అన్నిటికీ రోడ్లే ఉన్నాయి, అన్నిటికీ 100 ఫీట్లే ఉంది సోదరా. బా పల్లె అడిగిన వద్దా, ఇగో ఇది లేఅవుట్, ఈ లేఅవుట్ చూడు. ఒకటో ప్లాట్ ఇది, రెండో ప్లాట్ ఇది, మూడో ప్లాట్ ఇది, నాలుగో ప్లాట్ ఇది, 12వ ప్లాట్ ఇది, 13వ ప్లాట్ ఇది, అన్నిటికంతే సమానమైన రోడ్లు ఉన్నాయి. ఇది చూడు, అర్థమైంది కదా? దీనికి అన్నిటికంతే రోడ్లు ఉన్నాయి. ఏమన్నా ఎక్కువ తక్కువ ఉందా? రెండవది అసలు దీనికి ఏమైనా రోడ్డు ఉందా? నువ్వు 60 కోట్లకు పోయిన దానికి ఇంకో చిన్న బిట్టిడు ఉంది చూడు. 60 కోట్లకు పోయింది, ఒక ఎకరం 30 గుంటలు ఏదైతే ఉందో ఇగో ఈ ప్లాట్, ఇది రెండవది. దానికి దీనికి రోడ్లలో కానీ దేంట్లలో కానీ ఏమైనా తేడా ఉందా? ఈడనేమో కల్పనారాయి ఉంది, ఈడనేమో ఐశ్వర్యరాయి ఉన్నారా? నేను మొదటే చెప్పిన, మేము ఈ భూములు ప్రభుత్వ సొమ్ములను, తాతలు ఇచ్చిన ఆస్తులను, మన ముత్తాతలు ఇచ్చిన ఆర్నమెంట్స్ అంటారు, ఫ్యామిలీ ఆర్నమెంట్స్ అంటారు వీటిని. నీకు తెలుగులో ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, కానీ వారసత్వ సంపదను అమ్మొద్దు అనేది మా ప్రాథమిక వ్యతిరేకత. ఒకవేళ అమ్మాల్సి వస్తే దానికి తగ్గ విలువ కన్నా అమ్మ అంటున్నాం. నువ్వు దోసుకోవడానికి దీన్ని అమ్మొద్దు అని చెప్తున్నాం. ప్రాథమికంగా ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు కేవలం ఈ భూములను కొల్లగొట్టడానికి అమ్మకం అనే విధానాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టిండు. ఇది కొల్లగొట్టడానికోసం, ప్రజల అవసరాలకు, ప్రజలకు మేలు కోసం ఈ భూములు అమ్ముతలేడు. ఈ భూములు అట్లే ఉంటే, ప్రభుత్వం దగ్గర ఉంటే మాకేంటి ప్రయోజనం అని చెప్పి ఈరోజు అమ్మకాన్ని పెట్టి తక్కువ ధరకు తన బంధువులకు, తనకు ఎన్నికలలో సహకరించిన వాళ్లకు, కలెక్టర్గా ఉండి సిద్దిపేటలో ఉండి మల్లన్న సాగర్లో, అదేవిధంగా కొండపోచమ్మ దగ్గర భూములు ఏ రకంగా కొల్లగొట్టిండో, రాజకీయంగా ఏ రకంగా సహకరించిండో మీకు అందరికీ తెలుసు. వెంకటరామరెడ్డి గారు వాళ్ళందరికీ ఈయన రుణం చెల్లించుకుంటా అంటుండు ప్రజల సొమ్ముతోటి. ఆయన రుణం చెల్లించేది ఉంటే ఆయన ఆస్తి ఇచ్చుకోవచ్చు, ఆయన వారసత్వం ఇచ్చుకోవచ్చు, లేకపోతే రేపు ఆయన రిటైర్ అయినాక వచ్చే పెన్షన్ వాళ్ళకి రాసివచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజల భూమిని, ప్రజల ఖజానాను కొల్లగొట్టి ప్రజల ఖజానాలో గజదొంగలు పడ్డట్టుగా ఉంది దోపిడీ. మీ కళ్ళ ముందర లెక్క చెప్తున్నా, 60 కోట్లకి ఎకరం పోయి పక్కనే 30 కోట్లకి ఎకరం పోతుందా సోదరా? నువ్వు చెప్పు. हमारे पार्टी के ओर से आने वाले जो पार्लियामेंट सेशंस में पहला मुद्दा ये उठाएंगे, अगर 0 आवर कहीं मुझे मौका मिले KCR करप्शन के बारे में और ये लैंड एक्शंस के बारे में ये मुद्दा उठाएगा. दूसरा, जब तेलंगाना प्रदेश बनवाया कांग्रेस पार्टी ने, तब तेलंगाना भला के लिए, तेलंगाना डेवलपमेंट के लिए स्टेट रीऑर्गेनाइजेशन एक्ट 2014 में
तेलंगाना प्रदेश के लिए रेलवे कोच फैक्ट्री दिए, ट्राइबल यूनिवर्सिटी दिए, एम्स दिए, स्टील फैक्ट्री दिए, 4000 मेगावाट पावर प्रोजेक्ट दिए, बहुत सारे चीज़ें तेलंगाना प्रदेश डेवलपमेंट के लिए हम लोग अश्योरेंस के एक्ट बनवाए, उसमें से कुछ भी तेलंगाना को नहीं मिला। इसके अलावा कृष्णा पर जो जल है, कृष्णा जल के अभी नोटिफिकेशन दिए, बोर्ड बनवाए, उसमें हमारा तेलंगाना को जो हिस्सा मिलना है वो मिस्सा के वो हिस्सा केसीआर साहब ने जगन के लिए छोड़ दिया हुआ है। इसके बारे में तेलंगाना के लिए जो हिस्सा है वो हिस्सा के लिए हम लोग लड़ेंगे, और ये तेलंगाना जनता को बीजेपी और टीआरएस दोनों मिलकर धोखा दे रहा है। पेट्रोल डीजल गैस के नाम पे 65 रुपीस पर लीटर लूट रहा है। इसके बारे में भी हम लोग यहाँ गली से लेकर संसद तक हम लोग इसके आवाज़ उठाएंगे, आम आदमी के तरफ से हम लोग लड़ेंगे। ये तेलंगाना की ओर से भी आप देखा हुआ है, 12 तारीख को हम लोग रिक्शा चलाए, साइकिल चलाए और बुलेट कार्ट भी चलाए, मतलब सरकार को ये वार्निंग देने के लिए। दूसरा, कल हम लोग छेलो राजभवन मुठड़ी कार्यक्रम लिए, हमारे कार्यकर्ताओं को बहुत को मार लग गए, केसीआर और पुलिस ने हमारे कार्यकर्ताओं को पीटने में लग गए, मारने में लग गए, ये मुद्दा भी हम लोग उठाएंगे। इसके बाद केसीआर साहब सुकून से नहीं सो सकता है, उनके मनमानी से फार्म हाउस में सो गए तो हम छोड़ने वाले नहीं है। ये केसीआर के साथ मोदी जोड़कर जैसा तेलंगाना को लूटने में लग गए, ये पूरे सारे मुद्दों को हम लोग आने वाले इसमें पार्लियामेंट में हम लोग मुद्दा उठाएंगे। हर तरीके के कार्यक्रम हम लोग लेंगे, अब बेफिक्र रहो, हमको मदद देते जाओ, हम लोग कैसे कैसे लड़ेंगे। आप तो 10 दिन में कुछ देखा हुआ है कांग्रेस कार्यकर्ताओं का ताकत, आने वाले दिनों में हमारा ताकत बढ़ाएंगे, जम के लड़ेंगे और एक धक्का मारेंगे केसीआर को, वो धक्का से तेलंगाना को कुछ फ़ायदा होने वाले है। और यहाँ पर सरकार ने पूरे पुलिसों को लगा के चलाने के लिए कोशिश कर रहा है, इसीलिए पब्लिक प्लेटफॉर्म लड़ने के अलावा भी हम लोग कोर्ट्स में भी लड़ेंगे, क्योंकि ये केसीआर को रोकने के लिए हर तरीके के तरीके से हम लड़ना है। तो ये पूरा इसके बारे में हम लोग अभी अभी मीटिंग भी है हमारा 4 बजे को स्ट्रैटेजी मीटिंग, उसमें भी हमारा इसके घर निकालेगा, इसके बारे में हम चर्चा करेगा, हम लोग इसके बारे में तैयारी कर रहे हैं। हाँ, मैं होम गृह मंत्री को, प्राइम मिनिस्टर एंड प्रधानमंत्री और गृह मंत्री को इसका रिप्रेजेंटेशन देऊंगा, ये करप्शन के बारे में सीबीआई जांच चलना है। अगर केंद्र सरकार ने सीबीआई जांच के लिए अगर आदेश नहीं दिए तो हम लोग कोर्ट को जाने वाले, पहले कदम उठाएंगे, प्रधानमंत्री और गृह मंत्री को हम लोग रिप्रेजेंटेशन हो रहा है उसके बारे में भी सीबीआई का जांच चलना है। सीबीआई जांच के लिए अगर गृह मंत्री आदेश नहीं दिए तो हम लोग ये लूटने नहीं देंगे, हम लोग जम के लड़ेंगे। ఆల్రెడీ హైకోర్టులో 5 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఉన్నాయి రామేశ్వరరావు గారికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి పేరు మీద వేసిన పిటిషన్. మీకు కావాలంటే కోర్టు వివరాలు ఇస్తాం, మీకు ఎవరికైనా దాని మీద భవిష్యత్తులో మీ టీవీలలో చూపించాలన్నా లేకపోతే పేపర్లలో రాయాలన్నా నిరభ్యంతరంగా కోర్టు వివరాలు అన్నిటిని కూడా మీకు ఇస్తాము. ప్రభుత్వము మేము మాట్లాడింది రెండోసారి మాట్లాడితే నిన్ననే చెప్పారు కదా సార్, మళ్ళీ ఈరోజు సేమ్ అదే సబ్జెక్ట్ లేదు కానీ మీరే అంటారు, మళ్ళీ మీరు చూపించకపోయినా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి నిన్న కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నాడు, ఈ గొప్పలల్లా ఆయన నీతి నిజాయితీ నేతిబీరకాయలో నెయ్యంతోనో కేసీఆర్ నిజాయితీ గంత అని ఈరోజు వివరాలు తీసుకొచ్చి మీ ముందర పెట్టిన. ఇక చూద్దాం మీరు అందరూ ఏ రకంగా సహకరిస్తారో.
నేను అట్లాంటి మాటలు మాట్లాడాను, న్యాయస్థానాల మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ప్రభుత్వం కౌంటర్ చేస్తలేదని చెప్పినాను నేను. అంటే ప్రభుత్వం వైపు నుంచి నేను వేసిన ఫిర్యాదుల మీద ప్రభుత్వం యొక్క వైఖరిని కోర్టుకు తెలియజెప్పాలి. ప్రభుత్వం తన వైఖరిని తెలియజెప్పకుండా కోర్టులో వాయిదాలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలు ఉన్నప్పుడు 8 సంవత్సరాలు సర్వీస్ వదిలేసి ప్రైవేట్ కంపెనీలలో పనిచేసిండు. ఈరోజు ఆయనకు ఆ 8 సంవత్సరాలు ఆయన సర్వీసులో తొలగిస్తే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఇవ్వడానికి కూడా చట్టం అనుమతించదు. అలాంటి సోమేష్ కుమార్ని చీఫ్ సెక్రటరీ చేసింది కేసీఆర్ గారు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈయన ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఆఫీసర్. ఈయన క్యాట్కు పోయిండు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి పోయి నన్ను తెలంగాణలో ఉంచండి అని చెప్పి వేస్తే క్యాట్ కొట్టేసి నువ్వు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళమన్నది. హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. 4 సంవత్సరాలైంది స్టే. ఏదైతే కేసు ఉందో ఆ కేసు కోర్టులో మెన్షన్ చేయాలి. సోమేష్ గారు కేసు మీద ఇంతవరకు మెన్షన్ చేయలే. అంటే మా కేసు నష్టం జరుగుతుంది, ఇతను ఇక్కడ చీఫ్ సెక్రటరీ అయి అన్ని తప్పుడు విధానాలను అవలంబిస్తున్నాడు, ఇతని సర్వీస్ మ్యాటర్స్ను తక్షణమే పరిష్కరించండి, తీర్పు ఇవ్వండి అని హైకోర్టులో వారు మాట్లాడాలి. అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టులో 4 సంవత్సరాల కేసు బెంచ్ మీదకి రాకపోతే ఒక్కసారి కూడా జడ్జి గారిని ఈ కేసును మీరు త్వరగా తీసుకోండి అని అడగలేదు. నేను మా అడ్వకేట్లకు చెప్పి కోర్టులో ఆ ఫైల్ని ఎత్తిపిస్తే ఫైల్ దొరకడం లేదు. నాకు అందుతున్న సమాచారం ప్రకారం సోమేష్ కుమార్ గారి ఫైలు మాయమైంది కోర్టులో అని సమాచారం అందుతుంది. ఇది వాస్తవం ఎంతో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు కేటాయించబడిన సోమేష్ కుమార్ ఈ రాష్ట్రంలో పనిచేయడానికి అర్హత లేదు. అతను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళి నన్ను తెలంగాణకు కేటాయించండి అని చెప్పి వారక్కడ వాదిస్తే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కుదరదు, నువ్వు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపో అని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మీద ఆయన హైకోర్టుకి వెళ్ళి టెంపరీగా తాత్కాలికంగా స్టే తెచ్చుకొని ఇవాళ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ అండి. పక్క రాష్ట్రానికి కేటాయించిన ఆఫీసర్ తెలంగాణ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ అండి. కేసీఆర్ తెలంగాణలో ఏమంటాడు, మట్టికి పోయినా ఇంటోడే పోవాలంటాడు. తెలంగాణ వాడికి నిబద్ధత ఎక్కువ ఉంటుంది అంటాడు. ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన సోమేష్ కుమార్ను తీసుకొచ్చి రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ చేసిండు నియమ నిబంధనలు ఉల్లంఘించి. అతను 8 సంవత్సరాలు, నేను మళ్ళొక్కసారి చెప్తున్న మీడియా మిత్రులకు, అతను ఐఏఎస్ ఆఫీసర్గా 8 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్ జాబ్ వదిలేసి బయటికి వెళ్ళిపోయి ప్రైవేటు కంపెనీలలో ఎన్జిఓ ఆర్గనైజేషన్లలో ప్రైవేట్లో పనిచేసి వచ్చిండు. 5 సంవత్సరాల సర్వీసును తొలగించి ఆ సీనియారిటీ ప్రకారం అతను హోదా ఫిక్స్ చేయాలి. ఆ లెక్క ప్రకారం అతను ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాకు మాత్రమే సరిపోతాడు. అలాంటి సోమేష్ కుమార్కు చీఫ్ సెక్రటరీ పదవిచ్చి కేసీఆర్ చేసి అన్ని దుర్మార్గాలకు సంతకం పెడుతున్న సోమేష్ కుమార్, సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ, సోమేష్ కుమార్ రేరా చైర్మన్, సోమేష్ కుమార్ సీసీఎల్ఏ కమిషనర్, సోమేష్ కుమార్ జీఎస్టీ కమిషనర్, ఎన్ని శాఖలు ఉన్నాయో ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం వచ్చేది. ఈ ఆదాయాలు చర్యలు సంస్థల మీద చర్యలు తీసుకోవడానికి అధికారం అడిగిన దగ్గరల్లో కండ్లు మూసుకొని సంతకం పెడుతుండు. కాబట్టి సోమేష్ కుమార్ని అక్కడ చీఫ్ సెక్రటరీగా పెట్టాడు. రేరా చైర్మన్ అటానమస్ బాడీ, హీ కెనాట్ కంటిన్యూ యాజ్ ఏ రేరా చైర్మన్. రేరా చైర్మన్ అనేటువంటి రియల్ ఎస్టేట్లో ఏ వెంచర్కి అనుమతి ఇవ్వాలన్నా ఆ వెంచర్కు ప్రత్యేకమైన ఖాతా తెరిచి అందులో అమ్మకాలు కొనుగోలకు సంబంధించి ఆ ఖాతాలను వేసి ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఆ సంస్థ ఒక్క రూపాయి కూడా వేరే ప్రాజెక్టుల మీద వాడొద్దు. ఇవాళ అలాంటివన్నిటిని ఉల్లంఘించి నేను ఇంతకుముందు ప్రిస్టేజ్ బుద్వెల్లో 285 సర్వే నుంచి 288 సర్వే నెంబర్ వరకు రేరా పర్మిషన్లు కానీ లేఅవుట్ పర్మిషన్లు కానీ వీటన్నిటికీ సోమేష్ కుమారు స్వయంగా సంతకాలు పెట్టి అనుమతులు ఇచ్చిండు. ఈ భూ కుంభకోణాలలో నేను మొదటి నుంచి చెప్తున్నా, సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, లోకేష్ కుమార్, కేటీఆర్, కేటీఆర్ ఫ్రెండు శ్రీధర్, పంచభూతాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారని నేను పదే పదే చెప్పిన, ఇప్పుడు కూడా ఆన్ రికార్డ్ ఐఎమ్ మేకింగ్ అలిగేషన్స్ అగెన్స్ట్ మిస్టర్ సోమేష్ కుమార్. హీ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఆఫీసర్, హీ హాస్ గాట్ స్టే ఇన్ దట్
Union government has to initiate that case. Additional Solicitor General has to demand that, request that to take up issue immediately. దేశ విడిచి పారిపోయేటోడు ఉన్నాయి ఎంత కొస్తే అంత కమ్ముకొని పోతాడు. ఊర్లలో కూడా చూస్తావు కదా, ఊర్ల మీద వాడి దోపిడీ చేసినోడు ఊర్లలో నక్సలైట్లో పేదలో తిరుగుబాటు చేసినప్పుడు అడ్డికి పావుషేరు అమ్ముకొని ఊరిడిచి పారిపోతాడు. ఇవాళ ప్రభుత్వ భూములన్నీ కూడా కేసీఆర్ గారు గట్లా అమ్ముకొని దొరికిన కాడికి దొరికినంత దాచుకున్న కాడికి దాచుకున్నంత అని పారిపోయేదానికి మూటాముళ్ళే జరుపుకునే విషయంలో ఇట్లాంటి ఆక్షన్స్ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నా. ఏదేమైనా మేము ఒక్కరమే కాదు, తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీడియా మిత్రులు మీరు ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహకరించాలి. ధన్యవాదాలు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.